రోజు బళ్ళ కట్టి చక్కగా చదువుకుంటే మాస్టర్ బండక ఎందుకు వీరయ్యన్నా ఈ మరచంపు తీసుకెళ్లి బజార్లో కొంచెం అమ్ముకొచ్చి పెడదు నీకు పుణ్యం ఉంటుంది ఏమొస్తుంది సుబ్బమ్మ ఏమొస్తే ఏం చేస్తాం నగలు నాణ్యాలు అయిపోయి చివరికి చెంబులు బిందులు కూడా అమ్ముకు తినాల్సి వచ్చింది పిల్లల్ని ఎట్లా పోషించాలో పాలు పోవడంలా అరే పండుగ కూడా వస్తున్నది వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలా అయినా పెళ్ళి లేకపోతే నవ్వుతా జాగ్రత్త మనంలో ఏదో నిధి తెస్తున్నాడే అవును కోటమ్మత్త మీ నాన్నగారు సంపాదించిన నిధి తెస్తున్నా मास्टर तो चपे अन्य कटे अंत नव्तर ఏ నవ్వితే చిన్నతనం వచ్చిందా తోటలో దొడ్లలో పాలు చేసి నలుగురు చేత చివాట్లు తిన్నప్పుడు లేదని చిన్నతనం బడగొట్టి ఊరంట తిరిగినప్పుడు లేదని చిన్నతనం నవ్వుతున్నారంట నవ్వరు ఇంకెప్పుడు అలర్ట్ చేయలేవే అంత బుద్ధి కుదిరితే మాస్టర్ అప్పుడే తీసేస్తారులే రండి తిండి తిందురుగాని ఏం కదలరే నాకు ఆకలి కావట్లా వద్దకపోతే ఊరుకో బెదిరిస్తావా నువ్వు రావే నాకు ఆకలి కావట్లా ఆ నువ్వు నేర్చుకుంటున్నా ఉండు ఆకలి ఎట్లా కాదో చూస్తా లక్ష్మి అమ్మ కొడుతుంది ఊరుకో సుబ్బమ్మ అది కాస్తా తీసేస్తే మళ్ళీ వీడి చేతికి చిక్కుతాడు అసలే చిక్కడు చిక్కితే దక్కడు ఈ కల్లరి పనులు చేయలేండి రోజు బళ్ళోకి వస్తాడుగా బుద్ధి వచ్చిందిలేండి బుద్ధి కాదు నా బంద వచ్చింది ఏరా బుద్ధి వచ్చిందా చెట్లకి కోతికొమ్మంతలు ఆడతావా బళ్ళో పిల్లలందరినీ కొడతావా తోటల్లో దొంగతనాలు చేస్తావా రోడ్లోకి వస్తావా వస్తానండి వస్తానండి నిజంగానా ప్రమాణం చెయ్యి వస్తు మీ తోడు దేవుడి మీద దేవుడు మీరు ఒకటేగా అలా దారికి రా చూసావా సుబ్బమ్మ అప్పుడే కొంచెం గుణం కుదిరింది అట్లా దుడుగ్గా కనిపిస్తాడు గాని వాడి మనసు చాలా మంచిది జాగర్త ఈసారి వేశానా మళ్ళీ తీసేదే లేదు పొద్దునది బళ్ళోకి తీసుకురా ఇదిగో సుబ్బమ్మ ఈ మందు పొద్దున్నే ఇంత అల్లపరసం పొంగించి పుచ్చుకో వీడి బంద వీడిని గురించి నువ్వేం దిగులు పెట్టుకోబోకు అసలే నువ్వు గుండె జబ్బు మనిషివి వస్తా నీ బంద తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు అయ్యవారు తెలిపే నీకుల ఆలింకపోతే వాతలే తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు అల్లరి పిల్లల కూడవుగా ఢిల్లీ కజ్జాలాడవుగా
నాటికి నీ మూలాన నలుగురి చేత నానా మాటలు పడాల్సి వచ్చింది. నే చూస్తే ఇవాళో రేపో అంటుంటిని. నే పోయిన తెల్లారి మీకు దిక్కెవరు చెప్పు. మగవాడివి నువ్వెట్లా తిరిగినా? చెల్లాని గురించి నువ్వేం బెంగపెట్టుకోవద్దు. నిన్నగా దానికి ఏ లోటు రానిను. బాగా చదువు చెప్పించి మంచి మగుని తెచ్చి పెళ్లి చేద్దాం. బాగున్నాయ్యా. ఏమ్మా? ఏమో నాయన, ఎలా రాసిందో. రాసుంటంటమ్మా, నేను చెప్తుంటే. నమస్తే. తక్కువ నాయనా, నా బ్రతుకు. మర్చిపోయా మా టపకాయలు డబ్బులు. పండగ ఎల్లుండి అయితే ఇవాళ ఎందుకురా? ముందుగా తెచ్చి ఎండ పెట్టుకోవద్దు. ఎల్లుండికే అయిపోతాయి కూడా. బయట వదిలిన తర్వాత వెళ్ళి తెచ్చుకోండి. లక్ష్మి, సాయంత్రం అయితే చీకటి పడుతుంది కానీ ఇప్పుడే టౌన్కి వెళ్ళి టపాకాయలు తెస్తా. నువ్వు బడికి పోమ్మా. అమ్మో, మీ అన్నయ్య ఏడియర్ మాస్టర్ నన్ను కొడతారు. అమ్మ, ఏదో పని మీద పంపిందని చెప్పు. ఇప్పుడే గంటలో వచ్చేస్తాగా. మరి నీకే చిచ్చుబుడ్లు, సీమ టపాకాయలు, ఆటం బాంబులు, విష్ణు చక్రాలు అన్నీ తెస్తాగా. రూపాయికి ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఓ, 10 రూపాయి ఎట్లాగా ఉంటుంది అనుకున్నావేంటి? చూచు మంత్రం వేశానంటే 5 రూపాయి 5 రూపాయలు కావాలి. చూస్తాగా చెర్ర బొప్పాయి గుండు. చూస్తలేదు, కాస్తనే ఉంది. ఏమోయ్ సుబ్బమ్మ, ఏడి నీ కొడుకు? ఇద్దరిని బడికి పంపించాదా? నువ్వు పంపించావు, సరే వాడి బొందవాడు వస్తేగా. నే చెబితే విన్నావు. ఆ బండకొయ్య ఉండనివ్వమ్మ అంటే అమ్మో నే చూడలేనని ప్రేమంతా వలకబోస్తివి. చూడు ఇప్పుడు ఏం చేశాడు అన్న. ఏడే, మరే మరే చెప్పు. టపాకాయలు కొనుక్కొస్తానని టౌన్ కి వెళ్ళాడమ్మా. చూశావా, ఇట్లా అయితే వాడి బొంద వాడికి ఏం చదువు వస్తుంది? వాడి చదువు మాట అలా ఉంచు. రేపు పండగ వెళ్ళాక ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. బళ్ళో పిల్లలంతా లేకపోతే వారి బొంద వారి ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్లు రాస్తారు. నా బొంద నా ఉద్యోగం కాస్త ఊరుతుంది. నేనేం చేయను మాస్టర్ గారు. నీకెందుకు నువ్వు ఊరుకో సుబ్బమ్మ, నేను చెబుతాను. రాణి వెదవను, ఇవాళ తేలుస్తాను వీడి సంగతి. అదిగో దయచేస్తున్నారు ఫింగర్ ఫ్లూట్ దొంగరామయ్య గారు. రాణి అలారాగా ఏమిట్రే నీ బొంద బడగొట్టి ఎక్కడికి తెచ్చావు? మరే మరే సాయంత్రం వచ్చి చీకటి పడుతుందని టపాకాయలు కొనుక్కుని
తొందరగా వచ్చేద్దాం వెళ్ళానండి. వెళ్తాను అక్కడ ఇల్లు తాళబడుతున్నాయమ్మా. ఎక్కడ? అక్కడేనమ్మా, అక్కడ పెద్ద గడియార స్తంభం ఉంది, దాని పక్కన పెద్ద మేడ ఉంది. అదే అండి, దాని పక్కన పెద్ద గొడ్డ చౌడు ఉంది, అది నిప్పట్టుకుందండి. అందరు పరిగెత్తి వెళ్తుంటే నేను వెళ్ళానమ్మా. వెడితేను పాపం ఒక ఆవు ఒక దూడ మంటల్లో చిక్కున్నాయమ్మా. ఆవు తెంపుకుని బయటకు వచ్చేసింది కానీ పాపం దూడ రాలేకపోయిందమ్మా. అందరూ భయపడి ఎవరు లోపలికి వెళ్ళకపోయారండి. అప్పుడు ఆ దూడ నా కేసు చూసి అంబా నడిచిందండి. అరిపినసరికి నాకు నిజంగా ఏడుపు వచ్చిందమ్మా. మా నాయనే, మరి ఇంతకీ ఆ దూడ కాలిపోయిందా? కాలిపోనిస్తానా? నేను అమాంతంగా లోపలికి దూకి దాని మెడపల్పు పళ్ళతో పటపటా కొరికేసి ఆ దూడను అమాంతంగా బయటికి లేకొచ్చేసానండి. ఇదిగో ఆ బొంగులు కూడా పుడుతున్నాయి. మా నాయనే, వాడిది మహా జాలిగుండె మాస్టర్ గారు. వట్టి జాలిగుండే కాదు సుబ్బమ్మ, ఎంత ధైర్యం ఎంత సాహసం లేకపోతే ఇంత పని చేస్తాడు? అప్పుడే ఆ చైర్మన్ గారు నన్ను తీసుకెళ్లి టపాకాయలు బిస్కెట్లు లడ్లు బూందీ అన్ని కొనిపెట్టారే. ఇదిగో. ఒరే రాముడు, ఒక్క విషయం అడుగుతా అని చెబుతావు, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమేనా? అదేమిటి మాస్టర్ గారు, వాడి మాట అంటే మీకు అంతా అనుమానమేనా? పసివాడు ప్రమాదం తప్పి దెబ్బలు కూడా తినొస్తే ఇంకా నిజమేనా అని అడుగుతున్నారా? సరే బాగానే ఉంది, నా బొంద నేను మటుకు ఏమన్నాను, వస్తాను. ఒరే రేపటి నుంచి అయినా సరిగా బడికి తావు, మళ్ళీ రోజుకొక ఇల్లు తగలెట్టక. లక్ష్మి ఇగో గాజులు, నీకోసం బజారంతా తిరిగి కొనుక్కొచ్చా. చూడమ్మా ఎంత బాగున్నాయో. నువ్వంటే మీ అన్నయ్యకి ఎంత ప్రాణమమ్మా. వీటికేనా, నన్ను పెద్దాను గాని లక్ష్మికి ఏం కావాలంటే అవి తెచ్చి పెడతా. మా నాయనే, అన్నయ్యా నిన్న ఇల్లు అంటుకుంటే ఆవెట్లా బయటకు వచ్చేసింది? నువ్వు నమ్మావు, ఆవు లేదు నిప్పు లేదు అంతా ఒట్టిది. ఇదేమిటన్నయ్యా? ఇదే విష్ణు చక్రం, ఉండ్రగా బర్ బర్ మందిలుతుంది, కాల్చిపెట్టా. ఇప్పుడే ఎందుకురా, బాగా ఎండనివ్వండి, రాత్రి కాల్చుకుందరు గాని. ఏమండి ఎలా ఉందండి? కొంచెం ఆందోళనకరంగానే ఉంది, మంచి గట్టి మందు సువర్ణముక్తామణి గుటిక లాంటిది ఏదైనా పడాలి. వేణు మాస్టర్ గారు, మంచి మందేసి మా అమ్మకు నయం చేయండి మాస్టర్ గారు. ఆ మందు నా దగ్గర లేదే. రే చీటీ రాసిస్తాను, టౌన్కి వెళ్ళి ధన్వంతరి వైద్యశాలలో దొరుకుతుంది, తీసుకుందా. అది త్రేతాయుగం మాట, ఇది కలియుగం, రేట్లు పెరిగినాయి పెరుగుతున్నాయి ఇంకా పెరుగుతాయి. చాలా అర్జెంట్ అండి, మా అమ్మకు చాలా ప్రమాదంగా ఉందండి, వెంటనే మిగతా డబ్బులు తెచ్చిస్తాగా. తెచ్చి ఇచ్చి పట్టుకుపో. ఆ మాత్రం నమ్మకం లేకపోతే అటగండి. తాలేపోవాయి, నీ పోటీ వాళ్ళని చాలా మంది చూశాం. అయ్యా 2 రూపాయలు ఉంటే వండి, మా అమ్మకు మందులు డబ్బులు చాలేదండి. అయ్యా
చేస్తున్నాం గజ ససా 2 రూపాయలు ఇంటివండి మందు కాలండి మా అమ్మకి తల జబ్బుగా ఉండండి మీకు పుణ్యం ఉంటుందండి సదాలే పో తొంగ వేష ససా 2 రూపాయలు ప్రత్యేక చేర్చారు ముంజేతి మీద శ్రీరాములు పచ్చ మార్క్ సార్ ముంజేతి మీద స్టిక్ మార్క్ సార్ ఇక్కడ ఒక ఘాటు సార్ నీ పేరేటమ్మా లక్ష్మి చాలా మంచి పేరే ఎన్నో క్లాస్ చదువుతున్నావు 4వ క్లాస్ అబ్బో మరి ఇక్కడ నుండి చదువుకుంటావా చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుకుంటూ చదువుకోవచ్చు ఇక్కడ ఉంటావా సీతారామయ్య గారు వస్తున్నానండి అమ్మాయిని అడ్మిట్ చేసుకోండి చిత్త వెళ్ళండి అమ్మా నమస్తే నమస్తే ఇంటిదేచరు జంబూకరంధ్రపుర అగ్రహారం ఆ దాన్నే నక్కబొక్కల పాడు అని అంటారండి ఓహో అంతకం చెయ్ వెళ్ళమ్మ ఇక ముందు నువ్వు నీతిగా నిజాయితీగా బతకాలి ఇన్నాళ్ళు ఈ స్కూల్లో నువ్వు పొందిన శిక్షణ సార్థకం చెయ్యాలి మన స్కూల్ పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి ఎస్ సార్ ఇదిగో నీ అకౌంట్లో నెల ఉంది 50 రూపాయలు తీసుకో ఏం చేస్తావు ఈ పైకం మా అమ్మకి చెల్లెలికి ఏమైనా కొనుక్కెళ్తానండి వెరీ ఇదిగో నీ రైల్వే వారెంట్ కాంట్రాక్ట్ సర్టిఫికెట్ వెళ్ళిరా అబ్బాయి వస్తాను సార్ మంచిది నాయన మా అమ్మ వాళ్ళేది ఏంటి నీ
ఇంకా ఎక్కడ ఉంది నాయన మీ అమ్మ ఏంటి ఏం జరిగింది నిన్ను పోలీసులు పట్టుకెళ్ళగానే నీ కోసం ఏడ్చి ఏడ్చి గుండె బగిలి ఆనాడే చచ్చిపోయిందిగా పాపం అమ్మ చచ్చిపోయింది మాస్టర్ అప్పుడే తీసుకెళ్లి ఎక్కడో దిక్కులేని పిల్లలకి చదువు చెప్పబడిందంటగా అక్కడ చేర్పించారు ఎక్కడ ఎవరు ఎక్కడో ఎవరు మాకేం తెలుసు మరి మాస్టర్ ఎక్కడ ఆ బడి పంతులకు ఒక ఊరేంటి అప్పుడే బదిలీ అయిపోయాడు ఏదైనా ఉద్యోగాల విషయం తర్వాత ఆలోచిస్తాను వెళ్ళండి అమ్మా కాలేజీలో చేరి ఇంటర్మీడియట్ చదువుకోవాలని ఉందండి చదువుకోవటం మంచిదేనమ్మా కానీ శరణాలయానికి ఫండ్స్ లేవు నీవు ఎక్కడైనా ఆర్థిక సహాయం తెచ్చుకోగలిగితే హాస్టల్లో ఉండటానికి మటుకు ఎలాగో నేను ఏర్పాటు చేస్తాను మీరు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారండి అరే నీకదో చెప్పేది ఇక్కడ గొడవ చేస్తున్నారా నువ్వు ఇక్కడ లక్ష్మణి అమ్మాయిందండి ఏ ఎందుకు మా చెల్లెలండి ఇక్కడ ఉందేమో అని లేదు అబ్బా చెల్లెలంటారు చెల్లెలు అని వేషాలు రౌడి కాదు వాళ్ళు అది కాదండి మా మాస్టర్ చెప్పారండి పాటవా నాలుగు తన్నమంటావా తన్నదులండి నేనే పోతాను ఏమిటండి ఏముంది మామూలు పోలే రౌడీ అసలు ఉన్నట్టు లేదు ఇక మీరు వేయండి కుర్రాడు కొట్టాడు దెబ్బ నేను వేస్తాను చూడు అన్నట్టు మరి నువ్వు వేసింది విప్పొద్దు అవును విప్పొద్దు తప్పించుకుందాం అనుకున్నాడు మనముందా నాకు తెలియదండి ఏమిటి 6 రూపాయలు ఇస్తావు మరి పందెం అంతేగా మీరు ఓడిపోతే 1 రూపాయి నేను ఓడిపోతే 1 పిలుస్తుంటే అబ్బాయి అబ్బాయి భోజనాలు అయిన తర్వాత ఒక్క కథ వేసుకుందాం ఉండవయ్యా కడుపు మండిపోతుంటాను ఇంకా మీరు ఈ ఊళ్ళో అన్నయ్యి నా చేతులతో వడ్డించడానికి మనసు ఒప్పదు మరి కూరైనా వేయండి వేళ గాని వేళ వస్తుంది మరి ఎట్లా అదే కూర అనుకో అదే అదే పరమాన్నం అనుకో మీ ఇంట్లో అయితే ఏది పెడితే తినవు ఇది మీ ఇల్లే అనుకో నాయన అట్లాగా సరే సరే Thank you.
ఇదేంటి పావలా ఇచ్చావా ఇదే పావలా అనుకో ఇదే ముప్పావలా అనుకో ఇదే వరహ అనుకో ఆహా మీ అల్లుడే వస్తే ఊరికినే పెట్టవు నేను నీ అల్లుడే అనుకో ఊరి నీ తలపండు పగలా నేను ఒక పడిపోను నువ్వు నా అల్లుడి కట్టా అప్పడక అత్తయ్య ఆ నా సొమ్ముదని ఎగ్గొడతావా పో పురుగుల మరి తస్తావు పో నాకు రంగ రంగ ఎది గది నాకు తల్లియు దండ్రియు తల్లియు తండ్రియు దైవమని వే రంగ అమ్మా శ్రీ మహాలక్ష్మి మా అబ్బాయి ఎక్కడో తప్పిపోడు నీకు తెలుసుగా వాణ్ణి భద్రంగా ఒంటి మీద సొమ్ములతో సహా మా ఇంటికి పంపించు పంపిస్తే నీకు ఏం చేయించను ఆకుపూజ ఆకుపూజ చేస్తాను అమ్మా శ్రీలక్ష్మి తల్లి నేను మొక్కుకున్నాను చాలేవే నువ్వు కూడా ఎందుకు ఉండవయ్యా తల్లి మమ్మల్ని దయచూడమ్మా నా బిడ్డ నాకు దక్కితే 100 మంది బ్రాహ్మణులకు వనసంతర్పణ చేయిస్తాను తల్లి వనసంతర్పణే ఎందుకు దండగా అమ్మవారికి ఆకుపూజ ఎక్కువ ఇష్టం వనసంతర్పణ అయితే వాళ్ళెవళ్ళో తినిపోతారు ఆకుపూజ అయితే నేరుగా అమ్మవారికే ముడుతుంది వస్తున్నానమ్మా తల్లి దాని మాటలకలే ఆకుపూజ ఖాయం ఏమిటమ్మా ఏమిటి లేదమ్మా లేదు వెతికిస్తున్నాగా వాడు సాయంకాలంలోగా కనిపించాడా సరే లేనే బతకను చచ్చిపోతా చచ్చకమ్మా చచ్చకు తొందర పడకు పిల్లాడు కనబడక మేమెడుతుంటే మధ్య నీ పసిరి ఏమిటి ఆపుతావా ఆ అరమణి అమ్మి పారేయమంటావా అమ్మా చూడవే అదేమిటయ్యా దాని మీద కేకలేడతావు అది సాంసూన్ నేర్చుకుంటుంటేను సాంసూన శార్థం మీ అబ్బాయి దొరికాయండి అన్నాడు సంచయ్య మా అబ్బాయి ఎలా దొరికాడు ఎక్కడ దొరికాడు ఇడుగో ఇతనే మీ అబ్బాయిని రక్షించాడు ఎవడో దొంగ ఊరు బయటికి తీసుకెళ్లి పిల్లవాడి నగలు ఉంచుకుంటున్నట్ట అప్పుడు ఈ అబ్బాయి చూచి వాడి మీద కలబడ్డాడు అంతలోకి మేము వచ్చాం మమ్మల్ని చూసి ఆ దొంగ అదే పరుగు పాపం ఇతను వెంటబడ్డాడు గాని దొరకలా నాయన దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడావు నీ రుణం ఎరవగలం మీరిస్తానన్న 116లు పాపం ఈ కురవాడికి ఇప్పించండి 116లా పిచ్చోవాడా అతను చేసిన మేలుకి 100 లక్షల రుణం తీరుతుందా ఇదిగో అబ్బాయి డబ్బుదేముంది వెధవ డబ్బు ఈ వాళ్ళ వస్తుంది రేపు పోతుంది అంతేనండి మాట శాశ్వతంగా ఉంటుంది నీ మేలు నేను సచ్చిందాక మర్చిపోతా అనుకున్నావా మర్చిపోను ఇదిగో 1 రూపాయి ఉంచుకో అక్కర్లేదండి తన దగ్గర ఏదన్నా పని ఉంటే ఇప్పించండి చేసుకుంటాను పనా నా దగ్గర ఏముంటుంది నా వ్యాపారం వడ్డీ వ్యాపారం అందులో నువ్వు చేసే పని ఉంటుంది తల్లిదండ్రి లేరండి దిక్కులేని వాణ్ణి మీ ఇంట్లో నౌకరుగా అయినా ఉంటాను నౌకరుగానా ఏ 2 3 ఇచ్చి నీ చేత అంట్లు తోమించమంటావా అది కూడా వద్దండి కాస్త అన్నం పెడితే చాలు అయితే హానరీగా అంట్లు తోతావా ఏమే ఉంచుకుందావా ఉండనివ్వండి పాపం మన బిడ్డల్లో బిడ్డలా ఉంటాడు ఉండు నాయన అయితే ఉండు పో లోపల పో నాయన ఉంటానండి చంద్రయ్య గారు నిజానికి నాకు నౌకరు అక్కర్లేదండి కానీ పాపం ఏం చేస్తాం
అడిగాడు కదా అనుకున్నా. నేను వెళ్ళొస్తా. మంచిది. చంతే గారు మీ మేలు నా జన్మలో మర్చిపోనండి. మర్చిపోనుగా మర్చిపోను బాబు మీ మేలు కూడా. నిమ్మదరా నిమ్మదరా. పర్వాలేదండి బుర్రలో ఉన్న వేడంతా జర్రును జారిపోవాలా. ఏమిట్రా బాబులు ఏమిటి? అర్జెంట్గా అవసరం వచ్చింది. ఒక 50 రూపాయలు కావాలి. అబ్బే పైకలు లేదురా. లేదంటే ఎక్కడండి? మీరేపోతే ఎవరుస్తారు? ఉన్న ఇల్లు కూడా మీరే తగ్గట్టుకుని ఆరా అవుతుంది. నేనే తిన్నాను. కోటి వరకు ఇంకేది వేలం. ఏ కొట్టలేండి, వడ్డీతో సహా భరిస్తాను. నోట్ రాసుకోండి. అసలు పైకలు లేదురా అంటే ఇయ్యాలా? మరి ఇయ్యాలా? నేను వెళ్ళాలా. అరే అయ్య గారు ఇల్లు తోడానండి. వస్తున్నా బాబులు. అరే వీడేనండి మన అబ్బాయి ఎత్తుపోయింది దొంగ. దొంగ నువ్వు దొంగ, నీ అబ్బా దొంగ, నీ తాత దొంగ, ఎవరా దొంగ? పళ్ళు రాస్తాయి బాబులు. బాబులు ఎలుకరా రే, కూర్చో ఎదుగుతాయి రాడు. బాబులు వీడేనండి దొంగ. పోయి అంటే అబ్బా ఆ మాట అనవుతున్నాడు. బాబు ఎవరిని చూసి కొనుకున్నాడు? లేకపోతే నన్ను దొంగ అంటాడా? తలకాయ గిల్లేస్తాను నయాలని. నువ్వు దొంగ ఏమిటి? వాడిదే ఉందరు పురసన్న. పద పద జాగ్రత్త. బాబుల్ గారి దెబ్బ అంటే గోలుకొండ అబ్బా అనాలి. అవునవును అంతేగా మరి నన్నాడు. మరి డబ్బు తర్వాత వస్తాను బాబు. పోనీరా వాడుతో మనకెందుకు? వీళ్ళనండి దొంగ. నా కళ్ళారా చూస్తే అబ్బా పోనీరే అంటే అయినా మన పిల్లడు మనకు దక్కాడు అంతే చాలు. ఇంకా ఏం చూస్తున్నారు ఇక్కడ? త్వరగా బజార్కి వెళ్ళరా. నాకు నీళ్ళు పోసిపోతాడు లేదే. మరి చాని బండి త్వరగా చుట్టాలు వచ్చి వెళ్ళయింది. అమ్మా చుట్టాలు ఎవరే? పెళ్లి వారమ్మా నిన్ను చూడడానికి వస్తున్నారు. మిల్కే బిచ్చడే గయి అక్కియా, హాయ్ రామా మిల్కే బిచ్చడే గయి అక్కియా. ఏయ్ వీడి గంట ఆగి పెట్టిరా. ఏం గురు, పొద్దు బాగా పెరిగిపోయింది, కాస్త దమ్మకడుతూ. ఏంటా సార్, ఏడు మొగనాయల ఎప్పుడు సనుగుడు. పరేతలేటి ఏనాటే ఏ సీత, ఏం ఠౌల్గా ఉందే యాశం? ఏయ్ నిన్నేనే పిలిచేది. ఏమే పలకుండా పోతా పిలుస్తుంటే? అబ్బో చాలా ఉందే. చూడబడి కొట్టరా. తెలుసా? తెలుసు ఉండవే, కాస్త పని ఉంది. నాతో నీకేం పని? మన పెళ్లి సంగతి ఏం తెలుసా? చిచ్చి ఈ మొగానికి ఒక పెళ్లి అంట పెళ్లి. పెళ్లి చేసుకుంటాను, వదిలి పెడతాను. నీ చేతులు ఎరగా వదిలి. నీ చిమ్మడి ఫోను వదిలి. హలో నువ్వు మంచి అద్దంలో పోతావా? ఎవడాలు పిల్లె పిచ్చర్ నాయాల. ఏ
దెబ్బ బాగలిందే పరాలేదే మా ఇంటికి రా మందేస్తాను चिन्नप्पुडे सिपाईल्लो चेरालनंडि जपान वाळ्ळु नन्नु युद्ध खैदीगा पट्टुकोनि कोहिमा जैल्लो पेट्टारु నా దగ్గర నుంచి కబురేమి తెలియక మా వాళ్ళంతా నేను చచ్చిపోయాను అనుకున్నారు అందుకే మా లక్ష్యాల చెప్పుట అయితే మీరు బ్రతికున్నట్టు పాపం మీ అమ్మాయికి ఇప్పటికీ తెలియదన్నమాట అబ్బే తెలియదండి అందుకే చూడాలని చాలా ఆశపడి వచ్చాను పిలిపించండి ఆ పిలిపిస్తా ఒరే నారాయణ మీ అన్నయ్య గారు వచ్చారని చెప్పి లక్ష్మిని అర్జెంట్‌గా పిలుచుకురా ఒరే అర్జెంట్ ఆ అన్నట్టు అడగడం మర్చిపోయాను తమ నామధేయం రాంబాబు డి రాంబాబు డికేడబ్ల్యూ అంటే అంటే అది ఒక మిలిటరీ డిగ్రీలండి యుద్ధంలో గొప్ప శౌర్య సాహసాలు చూపించిన వాళ్ళకే ఇస్తారు ఆ అయితే తమకు ఏమైనా పిల్లలా పిల్లలు అసలు పెళ్ళే గాంటే తీరికేది యుద్ధం అయిపోగానే జపాన్ లో ఒక పెద్ద బిజినెస్ లో భాగస్థుడిగా చేరి ఎగుమతి భారతీయుణ్ణి ఎప్పటికైనా మన భారతదేశం వెళ్ళి ఒక భారత యువతిని పెళ్ళాడాలని నిశ్చయించుకున్నా ఆహాహా ఏమి దేశభక్తి ఎంత జాత్యభిమానం అది కాక కలిగిన ఇంటి పిల్లని చేసుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదండి లేనివాడు ఉన్నవాడికే పెట్టి ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టడంలో అర్థం లేదు అంటాను అందుకని ఎక్కడైనా విద్యావతి గుణవతి సౌందర్యవతి అయిన ఒక పేద పిల్లని చేసుకోవాలని ఉంది కానీ ఆ రోజు కలిసి రావాలి అమ్మాయి దీని తర్వాత ఇంకా ఆరుగురు ఉన్నారు అదృష్టవంతులు ఏం అదృష్టంలేండి పేదవాణ్ణి తాహతు లేక దీన్ని ఇంకా ఒక ఇంటిదాన్ని చేయలేకపోయాను అవును పాపం పెళ్ళంటే సామాన్యమా అదిగో లక్ష్మి లక్ష్మి ఈనాటికి నీ కష్టాలు గట్టెక్కినాయమ్మా అదృష్టవంతురాలివి మీ అన్నగారే స్వయంగా వచ్చారు నిన్ను తీసుకుపోవడానికి ఇక నీకే లోటు ఉండదు కాలేజీలో చేరాలని ఈ కోరిక కూడా నెరవేరుతుంది వెళ్ళు త్వరగా సామాన్లు సర్దుకో ఇప్పుడు కాదండి నేను ఊరికనే అమ్మాయిని చూద్దామని వచ్చాను నాకింకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి వ్యాపారం అలాంటిది ఇవాళ ఇక్కడ రేపు బాంబే ఎల్లుండి రంగును ఆ తర్వాత టోక్యో ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బ్యారన్ చేస్తున్నాను అది కూడా కొంత టైం పడుతుంది రండి అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి ఓ అలాగే అభ్యంతరం ఉంది థాంక్స్ అన్నయ్య మళ్ళీ ఎప్పుడు వస్తావు నేను కాలేజీలో చేరాలి రేపు 15వ తారీఖు కాలేజీ తెరుస్తారు తెరిస్తే చేరు దానికి దాని నేనుండాలా వారున్నారుగా చేరుస్తారులే అమ్మాయి అనేది అది కాదు జీతం అది ముందుగానే కట్టాలి కదండి ఓహో పైకమా పైకం పంపిస్తాను ఎప్పుడు 15వ తేదీకి కావాలా ఎందుకు 14వ తేదీకే పంపిస్తాను ఎంత కావాలి 200 జీతం వగైరాలు అనుకోండి పైన 100 బట్టల గది అవుతుంది 300 పంపండి ఓ అలాగే పంపిస్తాను మరి నేను వస్తాను రైలు టైం అయింది వస్తానమ్మా వస్తానండి వస్తానండి దయ ఉంచండి ఓ అలాగే తెలియకుండా 5 రూపాయలు ఇచ్చి పంపించావు ఇప్పుడు రాలేదు నోటు మారలేదేమో వస్తుంటాండి వచ్చినట్టే అడుగు ఎరా రాస్కల్ పొద్దున పోయి ఇప్పుడు వచ్చావా డబ్బేది కూరలే అదేమిరా అలా ఉన్నావు ఏం జరిగింది ఏమిటి మీకు తెలీదు
ఎంత ప్రమాదం ఏం కథ ఊరంతా గగ్గోలుగా ఉంటే మీకు తెలియనేలా ఏంటి పొద్దున్న నేను బజార్ వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద కారు మంచి స్పీడ్ లో వచ్చి ఒక గర్భిణీ స్త్రీని టాక్మని కొట్టేసింది అమ్మా గర్భిణీ స్త్రీనే కొట్టేసరికి ఆవిడ పోయి 100 గజాల దూరంలో అటుపడిపోయింది పసిబిడ్డ వచ్చి మురుక్కాల పక్కన ఇటుపడిపోయింది పసిబిడ్డ ఎవరు ఆవిడ బిడ్డే కానిపోయింది ఏంటి కాకేం చేస్తుంది ఎప్పుడు రావాల్సిన కాన్పు ఆ షాక్ అప్పుడే వచ్చేసింది అన్నమాట అంతే అదంతే ఆ తర్వాత తీరా పోయి చూద్దును కదా ఆవిడ ఎవరో కాదు మా ఊరు వెంకయ్య గారు సుబ్బయ్య పెళ్ళం సూరమ్మండి చుట్టాలుంటే చూడటానికి వచ్చిందంట పాపం ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది కొలవపురితో నా కేసు చూసి రావుడు అన్నదండి నా కడుపు నిజంగా తరుక్కుపోయింది అమ్మగారు నిజంగా మన రాముడే గంగ గౌలంటి వాడే అప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా అవి పెట్టి జక్కాబండి పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళా ఏమిటి మన డబ్బులే ఖర్చు పెట్టావా పోలేవయ్యా పాపం తల్లి పిల్ల బతికారంటే చాలు నువ్వు పదా లోపలికి ఏమిటి అదే పనిగా చూస్తున్నావు దిష్టి తగిలేను ఎందుకండి అమ్మగారు ఏ పిల్ల దగ్గరకు ఉంటారు కూరలో అంతా నా సరుకు తెలుసా నీకేం తెలుసు చూడు నా వాళ్ళు అడితే ఎంత చక్కగా ఉన్నాయో డబ్బులు తర్వాత ఇస్తాను పోవే సీత పెట్టు చాలా బరువుగా ఉంది పట్టు అరే బాపుడికి మా ఇంటికి అన్నా అంకిరా ఏంటి సంగతి పండగలే Thank you.
తెలియగలుగుతాను మన దేవరణం కులమా మనంతా ఒకటే కులంలే పూటికి మేము కులం అది సరేలే సీత ఒక మాట అడుగుతా చెప్పు ఇప్పుడు మనకి 300 రూపాయలు కావాలనుకో ఎందుకు అబ్బా ఎందుకో అందుకు కావాలి అనుకో ఏం చేస్తావు చెప్పు అమ్మ బాబోయ్ 10, 20, 30, 300 మనల్ని అందరినీ కుదవ పెట్టినారా అదే ఎక్కడి నుంచి వస్తాయి అదే మరి చెప్పుకో చూద్దాం ఏమనబ్బా ఏం లాభం లేదు మరి ఎట్లాగబ్బా మాట ఇచ్చానే ఎవరికి పురోహితుడికి నువ్వు బలవాడు అనుకున్నాడా అంతేలే మామ పైకమా దానికి 14వ తేదీకే పంపిస్తాను అయ్యా 20, 30, 300 ఎట్లా తెచ్చేది నువ్వు ఒక ఆపదలో ఉన్నావు నీ వల్ల మీ వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కానీ నీ తెలివితేటలు ఉపయోగించి ధైర్యం సాహసం ప్రదర్శిస్తే ఆ ప్రమాదం తప్పవచ్చు ఇంకా కొన్నాళ్ళు గడ్డు కావు నీకేమన్నా బుద్ధుందా నీకు పూటికి లేదు నీ బతుకు తోడు 300 ఇస్తానని చెప్పొచ్చావే ఎక్కడ తెద్దాం అనుకున్నావు అదే పైగా వెళ్ళినవాడు చూచిరాక నోటికొచ్చినట్లలా కూర్చొచ్చావు రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా చూడు ఏడే నీ అమ్మ ఇన్నాళ్ళైన అంతలేడే అసలు నీ అమ్మైనా వాడా నిజం చెప్పు నిజమేనండి మా అన్నయ్యనండి వస్తాడు తప్పకుండా వస్తాడండి అబద్ధం వాడు అన్న కాదు పాడు కాదు వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఆటలు ఆడుకున్నారు వస్తగారి పోయి కానీ కాదు వస్తున్నా వస్తున్నా ఒరే ఏమిట్రా నిన్నుతా కదయ్యా పట్టపగలే కలవరుస్తున్నావే ఎన్నిసార్లు పిలిచా పలుకుతావే పరపరా బెనారస్ సిల్క్ చీర ఇది బెనారస్ సిల్క్ చీర నీకమ్మ ఇది రెండు పానీలు పానీలు కాదు నాన్న ఓణీలు ఓహో ఓణీలు రెండు ఒక రాళ నెక్లెస్ నెక్లెస్ ఇది నెక్లెస్ నెక్లెస్ లేదు నెక్లెస్ నెక్లెస్ ఏది ఎక్కడ పెట్టావు నెక్లెస్ లేదు ఏ లేదు నెక్లెస్ లేదు దగ మోసం నెక్లెస్ లేదు లేదుగా లేదు పొట్టు పెడిచాడు ఏమిటయ్యా గోళ అమ్మాయి వెళ్ళ ఉంటేనే నెక్లెస్ చెప్పలేనే ముద్ద అమ్మ చూడమే ఇంత దొరికారు మంచి నీళ్ళండి నెక్లెస్ ఇంకా పెట్టిన పెట్టి దాస్తా Thank you.
సరే నా చేతితో నేనే వేసాను బాబు తాళాలు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి తెల్లారి సరికి సొమ్ము లేదు సరే మీకెవరి మీద ఏమైనా అనుమానం ఉందా ఎవరి మీద ఉంది ఏమే ఇంట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా ఎవరున్నారు బాబు అంతా మేము మన నలుగురు వాడి మీద ఏమైనా మీకు అనుమానం ఉందా ఏమే చాలండి వాడు మా బిడ్డ లాంటి వాడు వాడి మీద అనుమానమా మా పిల్లాన్ని మా పువ్వుల్లో పెట్టి ఒప్పచెప్పాడు సొమ్ములతో సహా సరే దర్యాప్తు చేస్తాం కొంచెం గట్టిగా చేయించండి బాబు తీసుకోమ్మా ఇవ్వగోనండి ఈ 300 లక్ష్మి పేర జమ కట్టండి చిత్తం చాలా బాగుందమ్మా రేపు డ్యాన్స్ వేషం మీద కూడా చాలా బాగుంటుంది అన్నట్టు రేపు ఆదివారం శరణాలయ వార్షికోత్సవం ఐ సీ ఇదిగోనండి ఆహ్వానం తమరు తప్పక దయచేయాలి ఆదివారమా అప్పటికి నేను ఎక్కడ ఉంటాను మీరైతే వస్తానండి ఆహా అలా వల్ల కాదు ఎన్ని పనులున్నా తప్పక వచ్చి తీరాలి ఆ రోజు నాటకంలో ఇవన్నీ పెట్టుకుని డాన్స్ కూడా చేస్తాను నువ్వు తప్పకుండా రావాలన్నయ్య చూద్దాంలే అమ్మా చూద్దాం అంటే కాదు వచ్చి తీరాలి అలాగే నిరాళాలు పోగు చేయడం కోసం వెళుతూ ఉన్నా తమరు కూడా వీరేంత సహాయం చేయాలండి ఓ అలాగే లక్ష్మి మరి నేను వెళ్తానా మరి ఆదివారం తప్పక రావాలన్నయ్య అలాగే వస్తానమ్మా వస్తానండి వస్తానండి అమరు మన ఇంటి మామగారు పెద్దవారు తమరు అనకూడదు గురాతులలో తిలకమ్మా చిన్న మాట వినరామమ్మా గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు నీటి రుణవుకు సరికావమ్మా ఓ జిగులాకులలో తిలకమ్మా కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు తెలవీయా ఓ దిగురాకులలో తిలకమ్మా చిన్న మాట వినరావమ్మా ఇదేమిటి పగటి వేషం పగటి వేషం దొరా డి రాంబాబు డికేడబ్ల్యూ లవింగ్ సీత డార్లింగ్ బందర్ లడ్డు మిఠాయి బజార్ లో టేక్ 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 అయ్యా
అర్ధీన్ దుంప దగ్గ ఇది మళ్ళీ తయారవుతుంది దీనికి ఎప్పుడు విరాళాలు విరాళాలు ఆవిడ వస్తుంది కానీ నేను ఇంట్లో లేని చెప్పి పంపించే ఏమీ లేదు రొద్దుట కాస్త ఆమోదం పుచ్చుకున్నాను కూర్చోండి రేపు ఆదివారం మన శరణాలయ వార్షికోత్సవం మరి తప్పక దయచేయండి తప్పకొస్తా కిందటిసారి కూడా ఏదో పని ఉండి రాలేకపోయారు అవును ఈసారైనా తప్పకుండా రండి తప్పకొస్తా కొత్త ప్లాట్ కట్టించడానికి విరాళాలు పోగిస్తున్నాను మీరు కూడా ఏదైనా నేను చాలా పెద్ద ఇబ్బందిలో ఉన్నానండి అమ్మాయి పెళ్లి తలపెట్టుకున్నాను ఎట్లా లేదని 50,000 రూపాయలు ఖర్చు సంబంధాల కోసం తిరగలేసి వస్తున్నానండి క్షణం తిరిగి లేకుండా ఉంది జమునాభాయమ్మ గారా నమస్కారం సమయానికి వచ్చారు మీరు అనేక చోట్ల తిరుగుతుంటారు అనేక మందిని ఎరుగుంటారు మా అమ్మాయికి తగిన సంబంధం దొరక్క 3 ఏళ్ల నుంచి తంటాలు పడుతున్నాం ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెడదురు మీకు పుణ్యం ఉంటుంది బాగా చదువుకున్నవాడు అందంగా ఉండేవాడు అయితే చాలు చదువు అందాలు ఏం పనికొస్తాయి అసలు వస్తుత దండి ఆస్తి ఉండాలండి అది అమ్మా ఏంటే నీ సంగతేనే తల్లి సమయానికి చెప్పారు మీ అమ్మాయికి తగిన వరుడు మీరు చెప్పిన యోగ్యతలన్నీ ఉన్నవాడు ఒకతను ఉన్నాడు చదువుకున్నవాడు ఆస్తిపరుడు అందగాడు ఒరే రాముడు అక్కడ కాఫీ పెట్టాలని తీసురా ఎవరండి ఎవరండి అతనికి ఒక ఊరంటూ లేదు దేశమంతా తిరుగుతూ ఉంటాడు పెద్ద వ్యాపారస్తుడు లక్షాధికారి దేశ దేశాలు తిరిగినవాడు మొన్ననే మా శరణాలయానికి కూడా వచ్చాడు పేరు రాంబాబు డి రాంబాబు దొరబాబు అనుకోండి చారిడేసి కళ్ళు తిన్నని ముక్కు చక్కని పలువరస నవ్వుతూ ఉంటే నిజంగా వెన్నెలు కురిసినట్టుంటుంది అంతవాడు మన సంబంధం చేసుకుంటాడా అని చాలే ఊరుకోవయ్యా ముందుగానే శకునాలు ఏం మనమేమంత తక్కువడమా అవును ఏం పర్వాలేదు నేను ఏర్పాటు చేస్తాగా నాకు బాగా పరిచయం ఉన్నది అన్నట్లు రేపు వార్షికోత్సవానికి అతను వస్తాడు మీరు వస్తే అబ్బాయిని స్వయంగానే చూసుకోవచ్చు తప్పకుండా వస్తాం ఇంకా అనుమానమా చూడండి ఆ బ్లాక్ 3 అంతస్తు అది నాకు వదిలేయండి ఆ ఖర్చు అంతా నాది ఒరే రాముడు డ్రామ్ బాబుని చూడబోతున్నావు నువ్వు కూడా వస్తాయటి నేనెందుకులేండి పోలే ఇప్పుడు కాదే పెళ్ళాడు చూద్దు కానీ ఎక్కడ పోతాడు మన ఇంటికి వచ్చేవాడేగా అదేమిట్రా అమ్మాయికి అంత మంచి సంబంధం వస్తే నీ మొహంలో కాస్తానే సంతోషం లేదే లేకేమండి మరి అయితే మొహం ఏంటి అలా పెట్టా ఆదం తాగినట్టు కాదండి అతిగా సంతోషం వస్తే నా మొహం అంతేనండి వీళ్ళు వెళ్తున్నారు అమ్మాయి ఎక్కడ నగలు బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తుంది వీళ్ళు చూస్తారు కొంప మునుగుతుంది ఎట్లా వీళ్ళని ఆపేది ఎట్లా రైలు తప్పిస్తే ఇంకా ఎంతసేపు అయ్యాని పోయినావు రోజు తినేదిగా లేదే రైలు టైం అవుతోంది 11 గంటలకు రైలు అయితే అప్పుడే టైం ఏమిటి 9గా అయింది 9 మాతృ సత్యవర్ధి అవుతున్నావే ఇదొకటి కుంటి గడియారు అన్యాయం అన్యాయం అమ్మగారు హలో బ్రదర్
మన పని అయిపోయింది రెడీ తాంబూలం ఇది ఏమిటయ్యా సరసాలు అమ్మో అయ్యగారిది తప్పు తప్పు ఖచ్చితంగా కొట్టను ఆలుగు నా ఆలుగు నా ఆలుగు అమ్మా ఇది ఒంటి పోస్తారు ఇది కుడితే అసలు బతకరా ఊరుకోవయ్యా ఊరుకోరా మా చూసేది చదువుతావు తేలుగుంటే చచ్చిపోతారా ఏంటి నువ్వు పడవయ్యా టైం అయింది ఒరే ఓ జట్క విలు రానే తుమ్మిడు తరువాత కార్యక్రమం బాలగోపాల తరంగం నృత్యం మాలతి వనమాల పాట లక్ష్మి రాంబాబు వెళ్ళే వస్తాడు తొందరపడితే అయితే ఆ వస్తువులు ఇందులోంచి తీసావన్నమాట అవునండి ఏమండి సరే పదండి సీత సీత చూసావు వీడెంత పని చేశాడో మా ఇంట్లో దొంగతనం చేసింది వీడేనే
నిజంగానా అయ్యో సొమ్ములు కూడా దొరికితేనే సిగ్గు లేకపోతే సరే ఆ దొంగ బతుకు బతికే కంటే ఎందులోనే పడి చస్తే బాగుండేది ఏదో మర్యాదస్తుడు అనుకున్నాను సీత చి నా పేరెంత బాగు సీతంట సీత वर्ष तुम मरें पर्वे मंदिर మందుల షాప్ లో దొరుకుతుంది కదండి మందుల షాప్ డబ్బేమనే ఎక్కువగా ఉందాయే మన హాస్పిటల్ కి వెళ్లి ఈ చీటి చూపించు కాంపౌండర్ మందిస్తాడు ఆ నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను ఈ లోగా అవసరం అయితే నువ్వు వచ్చి చెప్పు నేను తీసుకొస్తానండి పర్వాలేదు Oh
ఎప్పుడు చూసినా కలవరింతలు పీరిగుండ సన్నాసి ఒక్కసారి జైల్ కింద దావగారిపోతేటగరా ఏం లక్ష్మి ఇప్పుడేం జ్వరం రావటం లేదుగా కులాసగా ఉందా మీ దయ వల్ల కులాసాగానే ఉందండి ఏమిటిది ఏ సీత ఎంత నీ సిఫార్సేనా ఎదులేండి ఆమె తృప్తి కోసం తెచ్చుకుంది అలాగా మళ్ళీ దగ్గొచ్చింది నేను నాన్నగా తొందరగా రావచ్చుందా తిరుపతి వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా పొద్దున టిఫిన్ తినప్పుడు బాగానే ఉన్నావు కదమ్మా ఇంత సడన్ గా ఎలా వచ్చింది ఉబ్బసం ఎంతసేపు రావాలి ఆ వంటింటూ పొగ కారు వల్ల వచ్చి ఉంటుంది అక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్తే వింటేగా వెళ్ళకపోతే ఎలా నాయన ఇంట్లో ఎవరున్నారు చేయడానికి ఏ మా వంటవాడు లేడు వంటవాడు చేస్తాడు మీరు తింటా సార్ ఇన్స్పెక్టర్ గారు మీకోసం వచ్చారండి ఉండమను వస్తున్నా పర్వాలేదు మీరు వెళ్ళండి అన్నయ్య సీత కొంచెం అమ్మను పట్టుకో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్రాసిక్యూషన్ సాక్షులంతా రెడీ చేశాను సార్ గుడ్ కేసు డైరీ కూడా తెచ్చాను సార్ సరే మీరు కోర్టుకు పదండి మా అమ్మగారికి సుస్థిగా ఉంది నేను సార్ సీనయ్య నువ్వు కూడా పద కాసేపు పడుకోండమ్మా ఎవరా మీకు ఇచ్చింది రాస్కల్స్ న్యూసెన్స్ చేస్తున్నారు రై తిరుపతి వీళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టరా ఎందుకురా నాయన వాళ్ళని కసుకుంటావు తల్లి లేని పిల్లలు వేసుకో బాబు పుస్తకాలు వేసుకో పుస్తకాలు ఆమె ఎవరు బాబాయ్ పెద్దయ్య గారి భార్య పాపం ఆరు నెలల క్రితమే అకస్మాత్తుగా జబ్బు చేసి చచ్చిపోయింది ఈ పెద్దతనంలో సంసారం అంతా ముసలమ్మ గారి నెత్తిన పడింది పదండి బాబు పదండి ఏమిటి లక్ష్మి అమ్మగారికి కాస్త నిమ్మళించేదాకా నేను ఇక్కడే ఉంటాను తప్పకుండా అంతకంటేనా అయ్యా తప్పు కదా అలా అనొచ్చా అక్కర్లేదు నేను పెడుతున్నానుగా తేలిగ్గా ఉందా అమ్మా పర్వాలేదు కొంచెం తేలిగ్గానే ఉంది లక్ష్మి చాలా పొద్దుపోయింది వెళ్ళి పడుకో నేను ఉంటాను ఇక్కడ పర్వాలేదులేండి నిద్ర రావడం లేదు నాయన పూర్వ జన్మలో లక్ష్మి నా తల్లి ఉంటుంది లేకపోతే ఈ ఉపచారం ఎవరు చేస్తారు చెప్పు మన బాపూజీ బాలల తాత బాపూజీ పలే తాత మన బాపూజీ పూజీ తింటే పిల్లక బాపూజీ పలే తాత
తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ కులమత భేదం వలదన్నాడు కలిసి బతికితే బలమన్నాడు మానవులంతా ఒకటన్నాడు మనలో జీవం పోశాడు తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ నడుం బిగించి లేచాడు అడుగు ముందుకు వేశాడు కదం తొక్కుతూ పదం పాడుతూ దేశం దేశం కదిలింది గజ గజలాడెను సామ్రాజ్యం మన కుల పింఛను స్వరాజ్యం బలే తాత మన బాపూజీ బాల తాత బాపూజీ సత్యాహింసల శాంతి మార్గమని జగతికి జ్యోతిని చూపించాడు మానవ ధర్మం బోధించాడు మళ్ళీ ఇలాంటిది ఇచ్చామంటే పంతాలు ఏటాకి ఇరవై మర్యాదగా బయటకు పోతావా లేదా నన్ను బయటకు పొమ్మరడానికి నువ్వెవ్వడ్డా మాయంతనం నీకన్నా ఎక్కువ సారి తీసుకుందాకెక్కడ యాదవ సారి తీసు నువ్వును వంట చేసుకునే ఆడంగి నాయలివి నీ పెద్దలు ఏమిటాయి కార్కు అనుకునే బట్టి కాపీతారా పక్క నాయల ఆస్తే మాట్లాడితే అది కూడా ఏమంటారా చెప్పుకో నీ జేజులు అంతా చెప్తావు బియ్యము నెయ్యి పాలు నువ్వు అమ్ముకోలే పాత టైర్లు మోగులాలి నువ్వు అమ్ముకోలే పంచదార డబ్బాలు డబ్బాలు నువ్వు అమ్ముకోలే నీ చేతులు తగ్గావా బాగా తగ్గు జాగ్రత్త ఎవరు అనుకున్నావు మళ్ళీ బాగావంటే నా తడక నా గుడ్డలున్నాయండి మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించారంటే బాగా దొంగ ముండాకూడదు ఇల్లంతా దోచుకు తింటున్నారు అంతే మరి ఆడదిక్కు లేని సంసారం ఉపాయం ఉండాలి బాబు ఉపాయం లక్ష్మినే మన ఇంట్లో పనిచేసే లక్ష్మిని అవును బాగా ఆలోచించి చెబుతున్నావా ఎవరో కులం గోత్రం పుట్టు పూర్వత్వాలు తెలియని పిల్ల అవన్నీ అనవసరం కులగోత్రాల కంటే గుణమే ప్రధానం ఆ మాత్రం మాకు తెలుసు కానీ మన అంతస్తు ఏమిటి మన హోదా ఏమిటి
నలుగురిలో తలెత్తుకు తిరగాలే. నేను నలుగురి కోసం బ్రతకటం లేదు. నాయన తలబెట్టింది శుభకార్యం, దాన్ని గురించి ఇలా ఘర్షణ పడడం శుభం కాదు. ఎలా జరగవలసిందో అలా జరుగుతుంది. అనవసరంగా మాటలు పెంచుకోపోకండి. అబ్బే నేనేమనలేదమ్మా. నేను మాత్రమే ఉన్నాను. ఊరుకోండి నాయన, ఆ విషయాలన్నీ తర్వాత ఆలోచించుకుందాం. ఎవరు నువ్వా? ఏ మళ్ళీ ఇక్కడికి తయారయ్యా? నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వే మాట్లాడక్కర్లా, పోపో. మాట్లాడతాట మాట్లాడు, మళ్ళా మర్యాద వస్తుంది. బొమ్మ నీ కథ చెప్పేది? ఒక్క మాట చెప్పిపోతాను సీత. నువ్వేం చెప్పక్కర్లా, నాకంతా తెలుసు. చేసింది బుద్ధి తక్కువ పని చేసి ఇంకా చెప్పొచ్చాడు చెప్పడం. బుద్ధి తక్కువ పని ఇప్పుడు తెలిసి వచ్చింది. చాలాసార్లే కట్టిపెట్టు. అసలు నిన్ను అనుకోవడం దేనికి? నీలాంటి దొంగను చేరనివ్వడం నాది బుద్ధి తక్కువ. నీ ముఖం చూసి మోసపోయాను. ఏదో నువ్వు ఇంత అండగా ఉంటావు కదా అని నీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నాశనం చేశావు, నా గుండెల్లో నిప్పులు పోసావు. సీత, నేనిప్పుడు చేసిన పని సమర్థించుకోవడానికి రాలేదు. నీకు క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. నీ దొంగతనం చేసింది నా పొట్ట కోసం కాదు సీత. నీలాంటిది తల్లి లేని పిల్ల, నాకు చెల్లెలు ఉండేది. కర్మవశాన్ని చిన్నప్పుడే నాకు దూరం అయిపోయి కనబడక కనబడక కొన్నేళ్ల తర్వాత కనిపించింది. దాని ముందు నా దరిద్రం చూపుకోలేక సూటు బుటూ ఎరువు తీసుకుపోయి లక్షాధికారిని నోటికొచ్చినట్టల్లా బొంకాను. పాప అమాయకురాలు నమ్మింది. అన్నయ్య చదువుకుంటాను, డబ్బు కావాలి అని నోరు తెరిచి అడిగింది. సరే పంపిస్తాను అని తూలి మాటిచ్చొచ్చాను. ఆ డబ్బు పంపే తాహతు లేక పంపకపోతే నలుగురిలో నవ్వులు పాలవుతుందనే ఆందోళనతో దిక్కుతోచక ఆ పాడు పని చేశాను. చేసినందుకు ఫలితం పూర్తిగా అనుభవించాను. ఏ చెల్లెలు క్షేమం కోరి ఆ పని చేశాను, ఆ చెల్లెలే నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆనాటికి తల్లిని అట్లాగే పుణ్యం కట్టుకున్నాను, ఈనాటికి చెల్లెల్ని ఇట్లా పొట్టను పెట్టుకున్నాను. నన్ను నమ్ముకున్న వాళ్ళందరి గొంతులు కొయ్యమని దేవుడు నా మొహాన్ని రాసిపెట్టాడు సీత. ఈ పాపిష్టి వాడి నీడ తగిలితే పచ్చిగడ్డి కూడా పగ్గుమంటుంది. ఇకనైనా మీకు దూరంగా ఉంటాను. కోపం వచ్చి ఏమేమో అన్నాను, ఏమీ అనుకోబోకురాము. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు సీత? నువ్వు క్షమిస్తే నాకంతే చాలు. అబ్బాయి సంగతి నీకు తెలియందే ఉంది నాయన. ఎన్ని సంబంధాలు వచ్చినా వద్దనేవాడు, ఈనాటికి వాడంతట వాడే చేసుకుంటాడున్నాడు. అంతే చాలు. లక్ష్మి కూడా చాలా యోగ్యత గల పిల్ల, బుద్ధిమంతురాలు, మనలో బాగా కలిసిపోయింది. పిల్లలకి కూడా బాగా మాలిమైంది. వేరే సంబంధం చేస్తే ఎలాంటి కోడలు వస్తుందో. అసలే వాళ్ళు తల్లి లేని పిల్లలు, వాళ్ళకి ఆమెకి కలవకపోతే మళ్ళీ అదొక దిగులు తయారవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తే అబ్బాయి మాట ప్రకారం పోవడమే మంచిది అనిపిస్తున్నది. పోనీ అలాగే కానీ అమ్మా, నీకు లేని అభ్యంతరం నాకు మాత్రం ఎందుకు? ఒప్పుకున్నారమ్మా, ఒప్పుకున్నారు. పెద్దయ్య గారు నీ పెళ్లికి ఒప్పుకున్నారమ్మా. అమ్మగారు పెద్దయ్య గారు ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు. నేను పండిందమ్మా. ఇదంతా మా అమ్మ ఆశీర్వాదం. చూసావా, మళ్ళీ అల్లరి చేస్తా. అల్లరి పిల్లల కూడవుగా గిల్లి కజ్జాలాడవుగా ఓ ఇక వేయవుగా
ఈతలు తెగ కోయవు గాదా కోతలు పోగేమిటో పోగేమిటో నీకు ఇప్పుడైనా తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు చదువుకు సున్నా చుట్టవుగా గురువుకు నామం పెట్టవుగా పొరపాటు పనికి పోవుగా ఏవుగా పోగేమిటో పోగేమిటో నీకిప్పుడైనా తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు డాక్టర్ బాబు పెళ్ళాడిపోతున్నాడు మా సిరిగల తల్లిలే ఎరా ఏం కావాలి ఏం లేదండి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకో అరే ఇదేంటి ఇలా రా నాన్న పిల్లని స్కూల్లో దింపరా లక్ష్మి డ్రైవర్ కొత్తవాడు దారి చెప్పు నా మీద ఒట్టు వేసుకున్నావు నాకు ఒక మాట ఇవ్వాలి ఏమిటి అన్నయ్య నేను చెప్పినట్టు చేస్తాను ముందు మాట అలాగే అన్నయ్య నీ మాట నే కాదంటనా చెప్పు ఏమైనా సరే మనం అన్నా చెల్లెళ్ళం అన్న సంగతి ఎవరికీ తెలియకూడదు ఏమన్నయ్య ఎందుకని ఈ నిర్భాగ్యుడు నీ అన్నం తెలిస్తే నీకు ఈ లోకంలో మంచి నీళ్ళు కూడా పుట్టవు నువ్వు ఇక్కడున్నావని తెలియక ఈ నౌకరీలో చేరానమ్మా విషయాలన్నీ తెలుసుకున్నాను నువ్వు ఫలానా అని తెలిస్తే ఈ పెళ్లి జరగదు మళ్ళీ నా మూలంగా నీ జీవితం బూడిద పాలవుతుంది ఇంతకు ముందు చేసిన ద్రోహం చాలమ్మా ఇంకా పాపం ఒడిగట్టుకోలేదు మన సంగతి బయటపడకముందు ఈ పూట వెళ్ళిపోతాను పెడతావా ఎక్కడికన్నయ్యా ఈ ఊళ్ళోనే ఉంటానమ్మా ఇది కాకపోతే మరొక నౌకరీ చేసుకుంటాను నాకు కావాల్సిందల్లా నీ క్షేమం నేను ఎక్కడున్నాను సుఖంగా ఉన్నావంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు అన్నయ్య అమ్మ లేనే లేదు ఉన్న నువ్వు కూడా నాకు లేకుండా పోతావా లేకుండా పోయినా బాగుండేది నీకు ఈ కష్టాలు ఉండేవి కావు వద్దన్నయ్య నన్ను దూరం చేయకు నేను వస్తాను కష్టమో సుఖమో నీతోనే ఉంటాను లక్ష్మి నువ్వు ఇలా అంటావని ముందుగా నీ దగ్గర మాట తీసుకున్నాను నేను బ్రతికే ఉండాలి నీకుంటే నే చెప్పినట్టు చెయ్యి సార్ నేను నౌకరీ మానుకుంటానండి ఏ ఎందుకని ఏం లేదండి ఒంట్లో ఏం బాగుండడం లేదండి ఒంట్లో బాగాలేకపోతే 4 రోజులు సెలవు తీసుకుని మందు తిను అంతేగాని దానికోసం నౌకరీ మానుకోవడం ఏమిటి కాదులేండి సార్ నేను మానుకుంటాను మానుకుంటావు ప్రొద్దు నౌకరీలో చేరడం ఇప్పుడు మానుకోవడం ఉన్నా ఇదే ఆషామాషి అనుకున్నావా
తిరుపతి హాయ్ నా గడియారం చూసావా గడియారం అండి చూడలేదు బాబు ఏమైనట్టు మరి ఎక్కడ కనిపిస్తుంది రెక్కలో చెదిరిపోయిందా ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా మరి అన్యాయంగా ఉంది ఏమిటండి ఏమిటి గడియారం అండి గడియారం పొద్దున అక్కడ పెట్టాను ఇప్పుడు చూస్తే లేదు అంత మాయగా ఉంది వాడు మా డ్రైవర్ వీడు దొంగరాముడు మాజీ దొంగ మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడండి మాట్లాడే దొంగతనం చేసి జైలుకి వెళ్ళావా అయితే ఇది వీడి పని ఏముంది వీడు పక్క కేడి ఇట్లాంటి వాడిని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది నా గడియారం కొట్టేశాడు గడియారం ఎరగనండి అందుక ఇది బయటపడక ముందే ఉడాయిద్దామనా నౌకరీ మానేస్తా అన్నావు కాదండి పొద్దున ఇక్కడ తారట్లాడుతున్నాడు అప్పుడే అనుమానించా చెప్పు గడియారం ఎక్కడ పెట్టావు నేను తీయలేదండి తీయలే లేదండి తల్లితోడు ఎరగనండి ఒట్లు కూడా దొంగ చెప్పు చర్మం వలుస్తాను చెప్పు గడియారం ఎక్కడ పెట్టావు నిజంగానండి ఎరగనండి వీడి పని ఇట్లా కాదు తిరుపతి పోలీసులను పిలుస్తారా మళ్ళీ వాళ్ళు దీనికి నిన్ను పనిలో పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ పోతుంగ కథ నీ తల్లి వేటి రాయే నుకో నీ ఓయి చిన్నవాడా
కాడా నిద్ర నీవో ఇవన్నీ కాడా చూసావా రాముడు గారు ఏం చేశాడు అలవాటు పడ్డా చెయ్యి ఊరికే ఉంటదా పుర్రుతో పుట్టిన బుద్ధి పుడకతో కలిపోదే ఏం చేశాడు పెద్దయ్య గారి చేతి గడియారం కొట్టేశాడు నిజంగానా అక్కడ పెద్ద రచ్చ జరిగితే పెద్దయ్య గారు కోపం వచ్చి నాలుగుచ్చుకున్నారు త్రయోదశి బుధవారం ముహూర్తం అమోఘంగా ఉంది లగ్నపత్రిక కూడా వ్రాస్తుంది ఊరుకోమ్మా ఇంకెప్పుడు ఆలోచనగా రోజు బళ్ళకెళ్ళి బాగా చదువుకుంటా చల్లాని గురించి నువ్వేం పెట్టుకోదు నిన్నగా ఎల్లోటురా నేను బాగా చదువు చెప్పించి మంచి మొగుడి లక్ష్మి సిద్ధాంతి గారికి నమస్కరించమ్మా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి మరి పెళ్లి కావాల్సిన వస్తువులన్నీ జాబితా రాసి ఇవ్వండి ఓ అవశ్యం అచ్చం ఆ శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావమ్మా మా అన్నయ్య నీకెలా తెలుసు తెలుసులే ఇప్పుడు మా ఇంటి దగ్గరేగా ఉండేది అవును ఇప్పుడే చాలా నాళ్ళ నుంచి నాకు తెలుసు అతని గురించి నువ్వేమీ బాధపడబోకు అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు నిన్న గడియారం కూడా పాపం తనకేమీ తెలియదట నీతో చెప్పిరమ్మని నన్ను పంపాడు నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలన్నాడు సుఖం సీత నా అన్నే నాకు దూరమైనప్పుడు నాకు ఈ సుఖాలు భోగాలు ఎందుకు చెప్పు పిచ్చిదానా దూరం ఎక్కడయ్యాడమ్మా మా ఇంట్లోనేగా ఉంది ప్రతిరోజు ప్రతి క్షణం అతని మనసులో నీ ఆలోచన ధైర్యంగా ఉండు ఏ మన లక్ష్మికి గొలుసు బాగుంటుందా అదే ఇది ఇది అది బాగుంది ఏమండోయ్ రండి స్వామి ఏ ఈ గొలుసు ఎంత ఏది ఇది కొంటావా వంద ఏ ముత కొట్టలు చూస్తే చులకనగా ఉందా చిరిగిందైనా సిలుగు చొక్కాలు అయితే సలాం పెడతాడు పోయా మోహాగానే ఏమిటయ్యో ఫోన్లే ఊరుకుందు మనకెందుకు చూపించబడ్డాయండి మన తడాకా ఏం చేస్తానంటే ఏముంది మళ్ళీ సూటు బూటు వేసుకుని రాంబాబునై వచ్చాను ఇక్కడ నగలన్నీ మన కాటేజీ కుటీరానికి నడిచొస్తాయి డ్రింకులతో సహా వద్దులే బాబు మళ్ళీ ప్రాణాల మీద తెచ్చి పెడతాం చూడు మరి పేదాలది డబ్బు కాదు కావాల ఇంకా 20 రోజులు ఉందిగా మన లక్ష్మి పెళ్ళి రాత్రి పగళ్ళు కష్టపడి 100 రూపాయలు సంపాదించలేకపోతానా వంకాయలు బీరకాయలు దోసకాయలు పొట్టకాయలు పచ్చిమిరపకాయలు మామిడి పళ్ళు మామిడి పళ్ళు బంగిరిపల్లి మామిడి పళ్ళు చూడండి చూడా ఐస్ క్రీమ్ చూడా డబుల్ గ్యాస్ చూడా చూడండి చూడా అలంకారాలు చేస్తూనే ఉన్నారు వెళ్ళెప్పుడో తెలుసా తెలుసండి ఎప్పుడు ఈ రాత్రికేనండి తెలుసు కదా రేపు రాత్రికి అనుకుంటున్నారేమో తొందరగా కానీ అయ్యా వివాహం ఏ పద్ధతిలో జరిపిద్దామంటారు సనాతనమా అధునాతనమా అవన్నీ నాకు తెలియదు అమ్మగారు దేవాలయానికి వెళ్ళారు వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి
నమస్కారం బాబు. నమస్కారం అయ్యా. ఈ కారు డాక్టర్ గారిది కాదు? అవును బాబు. ఇక్కడ ఉందే డాక్టర్ గారు గుడికొచ్చారా? లేదండి, పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు వచ్చారు. చిన్నమ్మ గారు వారెవరు? పెళ్లి కూతురు బాబు. డాక్టర్ గారు పెళ్లి చేసుకోబోటంలా ఆమె. అమ్మవారి దగ్గర పసుపు ఇంకా తీసుకున్నావా? తీసుకున్నానండి. అమ్మగారు లేరారే, గుడిగారు పెళ్లికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? రేపు వచ్చేస్తారు. సరే, నేను వస్తానమ్మా. మంచిదమ్మా. దండం బాబు, ఏమిటో తెస్తున్నారే? ఏ సీత, ఈ రోజు నుంచి మా ఇంటికి ఛాయలు రాబు. ఏమండి? ఏ ఏమి వెళ్ళడు, నంగరాజ్ మాట్లాడుతున్నావే. మీ నాటకం అంతా కనిపెట్టాను. ఏమి నాటకం ఉండవు? మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకి వెళ్ళిన కేడి ఆ రాముడు గారిని ఇంట్లో చేర్చావా? మీరంతా కలిసి నాటకం ఆడి మోసం చేసి ఆ చెల్లెలు నా డాక్టర్ ఇచ్చి పెళ్లి చేస్తారు, లోకుల కళ్ళలో కారం కొడతారా? దాని మా ఇల్లు పడే ఆయన నా కూతురు వద్దున్నాడు. మా ఇల్లు మరి ముందా, దీని అంతా తెలుస్తాను. గోళ చూస్తావుగా, నా బంధువుల ప్రాణం ఉండగా ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందో నేను చూస్తాను. నలుగురిలో దాని బతుకు బయట పెట్టి మెడబెట్టి గెంటించకపోతే నా పేరు పత్రిక. గారు సీత, ఇదిగో నెక్లెస్ మన లక్ష్మికి తెచ్చేసా. తెచ్చినట్టే ఉంది, అవతల కొంపనట్టుకు పోతా ఉంటే. ఏ ఆ భద్రయ్య మన లక్ష్మి గుర్తుపెట్టాడు. ఈ పెళ్లి ఎట్టా జరుగుతుందో చూస్తాను, దీని బతుకు బయట పెడతాను, దీని అంతేదో తెలుస్తానని మండిపడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏమిటది? పర్వాలేదు. నాకు నమస్కారం, నా లక్ష్మికి నమస్కారమా? అంత త్వరకు నా రాహుపుత్రుడు భద్రయ్య అంటే. నమస్కారం బాబు. ఎవరు? నమస్కారం బాబు. ఏమిట్రా, నా ఇంటికి ఎందుకు వచ్చావు? గెట్అవుట్. తమరితో ముందు గెట్అవుట్. కాస్త నా మనవి వినండి బాబు. మనవికి నువ్వు మన ముందు జాంతానాయి. నీ వ్యాసాలని నాకు బాగా తెలుసు. నా పేరేమిటి తెలుసా? వీర భద్రయ్య. జ్ఞాపకం. తమరు దయ చూడకపోతే మా గతేం కాను బాబు. నా చెల్లెలు బతుకు అన్యాయంగా మట్టిపాలైపోతుంది. అదేమిటి కత్తి చెయ్యి తెగుతుంది, లోపల పెట్టు. చెయ్యే కాదు, గొంతు కూడా తెగుతుంది. గొంతుగా వద్దు, చచ్చిపోతారు. ఓయ్ చెబుతావు. చెచ్చి చెప్పను. ఒట్టు నీతోడు. పెళ్లి జరగనే బావు. జరగని. నాకే ఎవరు చెప్పారు? సీత చెప్పిందా? అబ్బే వట్టితే నవ్వుతారు కన్నాను. అదెక్కడికి? మంచినీళ్ళకి. ఆగాను. నీ పేరు వీరభద్రయ్య? అబ్బే ఒట్టు భద్రయ్య, బాకు ఒత్తు లేదు. ఏమీ లేదు, నాలో నేను మాట్లాడుకుని ఆడుకుంటున్నా. జాగ్రత్త, నిన్ను బ్రతిమలాట్టానికి రాలేదు. ఒకటే మాట చెప్తున్నా, నా చెల్లెల సంగతి ఎక్కడన్నా బయట పొక్కిందో నువ్వు నీ పెళ్ళాం బిడ్డలు ఇల్లు ఆస్తి అంతా సఫా. నిన్ను ఒక గంట కనిపెట్టే ఉంటా, మళ్ళీ ఏమైనా హరాం చేశావో? అరే భద్రుడు, అనంతరానికి ఏం రాలేదు. ఎంత బాబు? నన్ను బెదిరించి పెళ్లి చేద్దాం అంటున్నాడు. ఎక్కడికి? ఒంటరికి. మరి ఒంటరికి లోపలికి పోతావే? రావడం లే. జాగ్రత్త, నేను ఇక్కడే ఉంటా. నువ్వెందుకు? నీ ఉంటాగా.
అలా దిగులుగా ఉండపోకు పెద్దమ్మగా చూస్తే ఏమనుకుంటారు దిగులుగా కేంది సీత అమ్మ ఎలాగూ లేదు ఉన్న అన్నయ్య అయినా దగ్గర ఉండే ప్రాప్తం లేకపోయింది సీత సీత రాముడు వచ్చాడు మా అన్నయ్య వచ్చాడా ఎక్కడ ఉన్నాడు కరెక్ట్లో ఉన్నాడు పెళ్ళలంకారంలో నిన్ను ఒక్కసారి చూసిపోవాలను అమ్మే ఎవరినా చూస్తే ఇంకేమన్నా ఉందా సీత సరే అయ్యా ఇటు ఎవరినా వస్తారో చూస్తా ఉండు లక్ష్మి వచ్చావా అన్నయ్య రాకుండా ఉండగలనా సాక్షాత్ లక్ష్మీదేవి లాగా ఉన్నావు తల్లి నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఈ తోటకే నిండుదనం వచ్చిందమ్మా కాదు సీత ఏమో అన్నయ్య నాకంతా వెల్తిగానే ఉంది అమ్మ లేనే లేదా నువ్వు ఉన్నావంటే ఇలా దొంగచాటుగా దొంగ అన్నయ్య దొంగచాటుగా రాకపోతే నేను ఇదిగా ఎట్లా రాగలనమ్మా అన్నయ్య లక్ష్మి ఊరుకో అమ్మా ఊరుకో నేనెంత దౌర్భాగ్యునైనా అమ్మ కడుపు చలవ వల్ల నీ మంచితనం వల్ల పెద్ద ఇంటి కొడలివి కాబోతున్నావు ఇప్పుడు కంట తడి పెట్టుకోకూడదమ్మా ఊరుకో లేదమ్మా నవ్వు చిన్నప్పుడు నేను అల్లరి చేస్తే నవ్వేదానివి అట్లా ఒక్కసారి నవ్వమ్మా నా జన్మ తరించింది తల్లి నీకు మరేమీ ఇవ్వలేకపోయినా పేరుకు ఇదిగో చిన్ని కానుక మళ్ళీ నిన్ను అన్యాయం చేస్తానా తల్లి ఇది దొంగ సొమ్ము కాదమ్మా లక్ష్మి రాత్రింబగుళ్ళు కష్టపడి కడుపు కట్టుకుని కానీ కానీ కూడబెట్టి పాపం నీ కోసం దీన్ని కొనుక్కొచ్చాడు తీసుకోమ్మా నూరేళ్ళు సుఖంగా వర్తిల్లు తల్లి లక్ష్మి ఇక పదమ్మా ఎవరిని వస్తారు వెళ్ళిరామ్మా అన్నయ్య నువ్వు కూడా నా దగ్గర లేకుండా ఈ పెళ్ళి పిచ్చి తల్లి నేను లేకుండా ఎక్కడికి వెళ్తానమ్మా ఉంటాగా వెళ్ళిరా జడ్జి గారు ఆయన అంకాల పైన పిల్లడు వారి అల్లుడు గారు తీసుకోండి
బొమ్మ మనిషి కాదు ఎంత మోసం నన్నే మోసం కింద అనుకున్నావా నా పేరు ఎవరు తెలుసా ఆ వీరభద్రయ్య వీరభద్రయ్య నా పేరు ఎవరు తెలుసా వీరభద్రయ్య నా పేరు ఎవరు తెలుసా ఆ రావణ్ మీరు ఎరుగుదరా ఇది వరకు మీరు ఇంట్లో నౌకరీ చేస్తూ దొంగతనం చేసి జైలు కూడా వెళ్ళాండి ఓహో వాడా ఎవరది ఎవరు సూట్ వేసుకొని ఇన్స్పెక్టర్ గారి పక్కన కూర్చున్నాడు ఆ కూర్చునేవాడే ఎవరన్నా చూసినట్టయితే పాడుబుద్ధి ఆ నగలు కాసిపడి నిండు ప్రాణాన్ని పొట్టనెట్టుకుని మూలాన ఈ పాపం మన పేటకు అంతకీ చుట్టుకుంది చాలా ఊరుకోండి అతనే చంపాడని మహా చూసి వచ్చినట్టు పట్టాడుతున్నారే లేకపోతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే ఆ అన్నయ్య ఎందుకు పట్టుకుపోతారు అసలు మా గొడవ మీకెందుకు పండి మూడు ఐదు ఏడు పదకొండు ఏ మన కాదా జామగట్టు రామ రామాని ఏవు రాముని తెలిచేవు ఇంకా ఎక్కడి రాముడే ఓ సీతమ్మ ఇంకా ఎక్కడి రాముడే బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బానాలి రాముడు గీముడు ఫైసా అడిపోతుంది మోసం చేసిపోయాడు మామ దొంగ సచ్చినోడు ఏం చేస్తాడులే పంపించేశాను నాయాలే అరణ్యవాసానికి మా ఇంటికి రా మామ నీతో చాలా చెప్పుకోవాలి మా ఇంటికి మా ఉన్నది మంచి మాట ఉన్నది మాట ఉన్నది నిలుసుంటే నిమ్మ చెట్టు నీడున్నది
మాటున్నది బలే బలే మాటున్నది మంచి మాటున్నది రారోయి మా ఇంటికి మాటున్నది మంచి మాటున్నది మనల్ని కాదే ఆ భద్రయ్య గారిని బాకున చెక్కితే లయాలు బేర అని చచ్చాడు. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బానాలి. పో మామ, నీ ఎన్ని ఒట్టొట్టి మాటలు ఒత్తి మాదలా రామా మకానికి చూపిస్తాను తడాక. నీకోసం సొమ్ములన్నీ సేయించి పెట్టానే తయ్యా లేడీ. శుభ్రంగా ఉతికి తీసుకురావాలి. ఇది కూడా ఇదంతా పాడు చేసి వదిలిపెట్టారు. గడియారం ఇక్కడుందే సార్. ఇదిగో సార్ మీ గడియారం దొరికింది సార్. అరే ఎక్కడ దొరికింది? చాకలికి వేద్దామని ఆ కవర్లు తీస్తూ ఉంటే సోఫాలో సీటు కింద కనపడింది సార్. ఎంత పొరపాటు జరిగింది. అనవసరంగా ఆ రోజు డ్రైవర్ని అనుమానించి తన్ని పంపించామే. నిజమే, పొరపాటే జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ హిమ్. అంతే నాయన, సొమ్ము ఒక చోటు ఉంటే అనుమానం ఒక చోటు ఉంటుంది. పాపం వాడు ఎంత నొచ్చుకున్నాడు. అక్కడికి నేనేమీ ఎరగను ముర్రో అని ఒట్లు కూడా వేసుకున్నాడు. మనం వినిపించుకోలేదు. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో ఉన్న నౌకరు తిరుపతిని ఇన్స్పెక్టర్ గారు పిలిచి రమ్మన్నారు సార్. సరే, వాడి కోసం మీకే రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పొద్దున్న నుంచి పత్తాలేదు. అసలు సంగతి ఏమిటి? రాత్రి రావు బహదూర్ భద్రయ్య గారిని కూనిచ్చేశారు కదండి. అవును. అయితే మీ తిరుపతి ఇంట్లో ఉంటున్నాడే వాడే సార్ కూనిచ్చేశాడు. ఎవడు వాడు? రాముడండి, ఆ పాతకీడి గజదొంగ రాముడండి. వాడిని అరెస్ట్ కూడా చేశాం సార్. ఎవడు? మా ఇంట్లో డ్రైవర్ పనిచేసింది రాముడా? అవును సార్, వాడే. ఇంతకు ముందే వాడేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు? భద్ర కూడా చేశాడు. అవును సార్, రాత్రి సరిగ్గా 12 గంటలకు కూనిచ్చేసి సొమ్ము తీసి పారిపోయాడు సార్. కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది సార్. అబద్ధం, ఆ కుని అతను చేయలేదు. రాత్రి 12 గంటల పడుతున్న నా దగ్గర ఉన్నాడు, నా ముందే కూర్చున్నాడు. లక్ష్మి, ఏమిటి ఏమిటో మాట్లాడింది? రాముడు మా అన్నయ్యండి, అతను నిర్దోషి. రాత్రి 12 గంటలకు ఇక్కడే ఉన్నాడు, మన పెళ్లిలో మన ముందే కూర్చున్నాడు. లక్ష్మి, రాముడు ఏమిటి, మీ అన్నయ్య ఏమిటి, ఇంకేమైనా మతిపోయిందా? నాకేం మతిపోలేదు. రాముడు నిజంగా మా అన్నయ్యనండి. మా అన్నయ్య రక్షించండి. రాముడు మీ అన్నయ్య అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్పలేకపోయా. క్షమించండి, మా అన్నయ్యని రక్షించండి. అతను నిర్దోషి, అక్కడేదో పొరపాటు జరిగి ఉంటుంది. నువ్వు నీళ్లు నమ్మితే లాభం లేదు. నిజం చెప్పు, నిన్న సాయంకాలం భద్రయ్య అంటే నువ్వు వెళ్ళావా లేదా? వెళ్ళానండి. ఏం పని మీద వెళ్ళావు చెప్పు. రాత్రి 12 గంటలకి నువ్వు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? నేను మళ్ళీ వెళ్ళలేదండి. అసలు 12 గంటలప్పుడు నేను చాయలేనండి. మరి ఎక్కడున్నావు? మళ్ళీ తెల్లవారుదాం 2 గంటలకి వాళ్ళ ఇంటికి ఏం పని ఉండేళ్ళావు? ఊరికి ఆ దారిని పోతున్నానండి. ఊరికే దారిని పోయేవాడివి, పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు? భయం వేస్తుందండి. భయం
ఏమీ చేయనే ఎందుకు భయం వాళ్ళేం దయ్యాలా భూతరా నిజం చెప్పు దొంగలు సొమ్ములు ఎక్కడ పెట్టావు సొమ్ములు సంగతే నాకు తెలియదండి నువ్వు ఇదివరకు దొంగ సొమ్ములు మీ చెల్లెలకు ఇచ్చిన మాట నిజమేనా నిజమేనండి ఇప్పుడు ఆ చెల్లెలు ఎక్కడ ఉంది ఎక్కడ లేదండి మరి ఏమైంది చచ్చిపోయిందండి రేయ్ జాగ్రత్త అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు ఇప్పుడున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వే కూలు చేసినట్టు స్పష్టంగా తేలుతుంది కూని నేను చేయలేదండి నేనే పాప ఎరగనండి 12 గంటలప్పుడు నీ దగ్గర లేనే లేనండి మళ్ళీ అదే మాట మరి ఎక్కడ ఉన్నావు అలా తోట ఉన్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా ఉన్నది సాక్ష్యం మీరే నేనా సాక్ష్యమా అవును రాత్రి మీరు మా పెళ్ళికి రాలే అవును వచ్చాను మీ పక్కన శర్వణి వేసుకొని ఒక మనిషి కూర్చోలే ఆ మీ నిక్కర మీద డ్రింక్ కొలిస్తే అతను కచ్చిపుతో తుడిచాడు మీకు డ్రింక్ కూడా ఇచ్చాడు గుర్తులేదు ఆ అవును అతను ఎవరు ఒక్కసారి ఇతర ముఖం చూసి పోల్చుకోండి తీసుకోండి పర్వాలేదు ఆ అవును వీడే మీరు చూడలేదండి ఎస్ ఎస్ హి ఇస్ ది సేమ్ మ్యాన్ మరి ఆ సంగతి ఇందానని చెప్పడే ఏరా నాకేం తెలియదండి నేను ఎక్కడికి రాలేదండి చెప్పడానికి భయపడుతున్నాడండి తన లాంటి దొంగ నా అన్నని తెలిస్తే నా పెళ్ళికి భంగం వస్తుందని నా జీవితం నాశనం అవుతుందని భయపడి అలా చెప్తున్నాడండి మన ఇంట్లో నౌకరీ కూడా అందుకనే మానుకొని వెళ్ళాడు మేమిద్దరం అన్నా చెల్లెడం అన్న సంగతి ఎక్కడ బయట పెట్టొద్దని నా చేత బలవంతంగా ప్రమాణం కూడా చేయించుకున్నాడు లక్ష్మి అందుకే ఇన్నాళ్ళు మీతో ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను నా కళ్ళ ముందు మీరతన్ని తన్నినప్పుడు కూడా దుఃఖాన్ని దిగి మింగూరుకున్నాను అదంతా సరే మరి సాక్ష్యానికి అంత అర్థం ఏమిటి సీతమ్మకు జయసి సీతకు పతకము భలే ఉంది మామా ఇదంతా ఇంకా ఎంతో చేశారు ఆభరణాలు నా తిలక్ చూసుకో మాయదారి ముందు నన్నే మోసం చేస్తావు చూడు ఇప్పుడు ఏం చేస్తాను బాబుల్ గారు చెప్పాలి కోరుకోండి ఇడుగోనండి అసలు దొంగ దొరికాడు భద్రయ్య గారిని ఖూనీ చేసి సొమ్ములన్నీ దొంగిలించాడు తప్పదాగి నా దగ్గరకు వచ్చి సొమ్ములు ఇస్తాను పెళ్లి చేసుకోమని నోటుకొచ్చినట్టలా డచ్చాలు కొట్టాడు నాకు అనుమానం వేసి మాయతో పోలీసులు కబురు చేసి పట్టించాను అవునండి నేనే ఎన్ని కనిష్టిపు కథ చెప్పుకున్నానండి ఎంతనే వెళ్ళి పట్టుకున్నారు సొమ్ములు కత్తి